అక్కడ పెట్రా. రండి రండి రండి, కూర్చోండి కూర్చోండి. ఈ బాబు ఎవరు? నా వయసుకు రాకుండానే నా సైజుకి. పోన్లే, అది అలా పెట్టండి. ఎవరిని చెప్పమంటారు జాతకం? ఇక్కడ ఇంకెవడున్నారా? రాయమిటీరా, బయట బోర్డు చూడలేదా? నేను ఎవరో తెలుసా? జాతక బ్రహ్మ జటకా మహారాజుని. అయాం జాతకం, జాతకం ఇజ్ అయాం. ఆ మాటకు వస్తే అమ్మ కూడా చెప్తుంది జాతకం. వింటే ఫీల్ అవుతుంది, ఆ తర్వాత మీ ఇష్టం. నువ్వేంట్రా, నువ్వు చెప్తేవాడి అమ్మ చెప్తేవాడినా? అది కాదు నాయన, నేను చెప్తే 99% కరెక్ట్ అవుతుంది, అమ్మ చెప్తే 100% కరెక్ట్ అవుతుంది. నువ్వు చెప్తే ఎంత, అమ్మ చెప్తే ఎంత? నేను చెప్తే 500, అమ్మ చెప్తే 1000. అయితే అమ్మకి రెస్ట్ ఇచ్చి నువ్వే చెప్పు, అమ్మ బాగా కమర్షియల్ అయిపోయి. ఓకే అన్ని కొలుకుతావు. నన్ను కొరకరా, ప్లీజ్ రా, 2 నిమిషాలు రా, మాట్లాడతా కదా. బాబు, ఈ బాబుకి పిచ్చి వెర్రి లాంటివి ఎంత జబ్బులు ఏమన్నా ఉన్నాయా? ఎవరు తెలుసు, ఎవరు తెలుసు? ఆయన జాతకాలు చూసాను, నువ్వా నేనా? నువ్వే చూసి చెప్పు. చూసి చెప్పాలా? నీ అంకమ్మ. బాబు, అందాక ఈ తమలపాకులు కాస్త నవ్వులుతూ ఉండండి. వీడేంటి ఆకుపడేసి కాడ తింటున్నాడు, కన్ఫర్మ్ వీడికి పిచ్చే. ఎంతసేపు చూస్తారా, ఎంతసేపు చూస్తావండి? అడగ మిస్ వరల్డా, మిస్ యూనివర్సా? కుంకుడుకాయ నీళ్ళకి కొబ్బరికాయ నీళ్ళకి తేడాదని కుంకాకేసేసి వీడు. ఏంట్రా? ఏమీ లేదు బాబు. ఏవి? మీ చేతులు చూపించండి, చెప్తా మీ జాతకాలు. మీకు 2 కాదు 1, అది కాదు ఇది. కొలుకుతా ఒరు వీడు కొరుకుడు తగలయ్యా. పోయిన జన్మలో వీరు కంకర్రాళ్ళు నవీనమేసినా ఏంటి బాబు? తమరు అక్కడే ఉండి చేయి చూపియండి, మన దగ్గర ఇది ఉందిగా, ఇది చూసి నేను మీ జాతకం చెప్తా, సరేనా? అమ్మయ్యా. బాబు, తమరి నామధేయము? పెద్దోడు. పెద్దోడా? నీ పిండాకుడురా. మరి చిన్న బాబు మీ నామధేయము? చిన్నోడు. చిన్నోడా? పిచ్చోడా. కాదు బాబు, తమరి పూర్తి నామధేయము? చిన్నోడు. చిన్నోడా? చంపేస్తున్నారు కదరా. అయినా ఈ రాష్ట్రంలో అన్నదమ్ములకు వేరే పనే లేదు అనుకుంటా. అయితే వాళ్ళిద్దరు కొట్టుకుని చస్తుంటారు, లేదా వేరే వాళ్ళ మీద పడి చస్తూ ఉంటారు. అయినా వీడనాలి పిల్లిగడ్డం మీద, వాణ్ణి తెచ్చాడు వేరుశెనక్కాయ పప్పును వదిలేసి పూటు తినేమో వీడు. కాదు బాబు, ఇంటి పేరు అని ఉంటది కదా, అది కలిపి తమరి పూర్తి నామధేయం. కొరుకుటా, ఇంకోసారి అడిగామంటే చిన్నోడు ఆపేద్దాం. ఇంతటితో పరిచయాలు ఆపేద్దాం. సరే, మీకేం చెప్పాలి? ఏం జరిగిందో చెప్పాలా? ఏం జరుగుతోందో చెప్పాలా? ఏం జరగబోతోందో చెప్పాలా? ప్లీజ్ రా, నువ్వు అని చెప్పకరా. ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడో చూసావు కదరా, నీకు దండం పెడతానురా. మాకు మా జీవితాల్లో ఏ ఒక్క ఆదివారం అయినా 10 గంటల వరకు పడుకునే భాగ్యం ఉందో లేదో చెప్పరా. ఏంటి ఈ ప్రశ్న? వీడితే కాదు, మీది కూడా నాకు తెలుసు. కానీ దీనికి జవాబు కావాలంటే ఈ బొమ్మ చూడాల్సిందే. వెళ్ళండి. లేపే సిగ్గుండాలరా, దున్నపోతలా అడ్డగాడిదల్లా పెరిగారు. ప్రతి ఆదివారం నేనే లేపాలా? వెళ్ళి నువ్వు లేపుకోప. దీని బూత్ లేకంటే అండ్ లేపడం బెటర్. టైంకి వచ్చాడు. ఒరే ఆగరా, ఒరే చిన్నోడా, ఇలా దరిద్రుని లేపు. నువ్వే లేపన్నా. పెద్దోడు నువ్వా నేనా? నువ్వే. నేను అటు పని చేయనుగా. మరి ఎలాంటివి చేస్తావు? నేను వెళ్ళి వేడి నీళ్ళు పెడతా. అబ్బా, ఎవరి దాచిరగట్రా బాబు. రే అన్నయ్య, లేవురా అన్నయ్య, లేవురా అన్నయ్య. వచ్చా? ఇద్దరు లేవు కానీ మొహం కడుక్కోకుండా. మొహం కడుక్కోకపోయినా నా అంతందంగా ఇంకెవ్వరు ఉండరు అని చూసుకొని మురిసిపోతున్నాయి. ఈడు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్, పేరు ఆదిత్య.
ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి వేరే పన్నీ పాట లేదనుకుంటా. ఏవో నాలుగు అక్షరాలు నేర్చుకుంటారు, ఓ ఉద్యోగం తెచ్చుకుంటారు, అక్కడతో ఆగుతారా? ఆగరు. ఇలా ఒక ఏడాదికి పిల్ల ప్రేమ పెళ్ళి అంటారు, ఇంట్లో వాళ్ళని చంపుకు తింటారు. మావాడిది సేమ్ కదా, కాకపోతే హీరో కదా, కొంచెం ట్విస్ట్లు ఎక్కువ. కళ్ళు దుబ్బయ్యారా, పక్కనే ఉన్నాయి చూసుకో. ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక వెరైటీ ఫ్యాంటసీ ఉంటుంది. అలానే వీడికి ఒకటి తగలడింది, అదే ప్రేమించి పెళ్లి చేసుకోవటం. అదో పెద్ద వెరైటీ కాదనుకోండి, కానీ దానికోసం వీడు పడే పాటలే వెరైటీగా ఉంటాయి. ఇంట్లో ఏమో పెళ్లి సంబంధాలు చూస్తామంటారు, అప్పుడు వీడేమో నాకు తెలియగడుతున్నరా, పెళ్లి చూపుల్లో ఒక అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు ఇన్సెప్ట్ చూసుకోగలుగుతారా? ఒక గంట, రెండు గంటలు ఆడు మరీ ఇలాంటి కకృత్యత వేసి భోజనాలు మానేసి 3 గంటలు చూసుకుంటారు. అది ప్రేమ చూపులైతే గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాల. ఇలా నాకు పెళ్లి చూపులొద్దు, ప్రేమ చూపులే కావాలని చెప్పేసి ప్రతి ఆదివారం పొద్దున్నే లేచేసి ఆ ఒక్క అమ్మాయి కోసం ఎంతో మంది అమ్మాయిల వేటలో బయలుదేరుతాడు. ఆల్ ది బెస్ట్ రా. చెప్పరా, ఏంటి నిన్న రాత్ర? అరగంట నుంచి చేస్తున్నాం, 1 మిల్లీమీటర్ కూడా కదలేదు. ఏంటి హలో, రేరే 1 నిమిషం ఆగు, నేను మళ్ళీ కాల్ చేస్తా. అమ్మయ్యా ఇద్దరిద్దరు లేడు, ఇప్పుడే వెళ్ళాలి. ఏదో ఫోన్. ఏంట్రా, ఏ నుంచి పొద్దున్న లెగ్గని పాలు తాగకూడదు, ఒకవేళ తాగినా ఎక్సర్సైజ్ మాత్రం చేయకూడదు, ఒకవేళ చేసినా ఇట్లాంటి యథాసాలు మాత్రం వేయకూడదు. యాదవని అయినా ఈ ఏజ్లో నీకు ఇట్లాంటివి అవసరం అంటరా? ఊపిరి పేగు పట్టాలు, పొట్ట లోపల పెట్టాలు, మనకు తెలిసినవి 2, 1 హెడ్ ఊపటం, 2 నడ్డ ఊపటం. అవి చేసుకో. ఎరా పాలేసావా? వేసానయ్యా. ఏం లేటుగా వచ్చా? అయితే అయింది కానయ్యా, మీరేంటే బాబు పొట్ట పెంచేశారు. ఇదేనా సెట్ ఏంట్రా, నీళ్ళు పోతే పెరగడానికి, కోసేస్తే పోవటానికి, పొట్టరా? ఏం తింటే పోతుందో తెలియదు, ఏం చేస్తే పోతుందో దానికే తెలియదు. అయినా నాకు తెలగడుగుతాను, దేశంలో నాకు ఒక్కడికే పొట్ట ఉంది ఏంట్రా? పదూడు నా పొట్ట గురించి మాట్లాడతాడు. యాదవాలి యాదవాలి, పాలోడికి పేపరోడికి నా పొట్ట గురించే కావాలి. బయటికి కనిపించే పొట్టను చూశారు ఓకే, దాచిపెట్టిన బట్టను చూస్తే దడుసు చేస్తారు యాదవులు. అమ్మయ్యా పిలువకూడదు, 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 పిలిచేశాడు. హాయ్ అంకుల్. హాయ్. వీడి పేరు బ్రహ్మచారి. వీళ్ళ నాన్నకి వీళ్ళమ్మ మీద విరక్తి పుట్టి ఏం పీకలేక వీడికా పేరు పెట్టాడు. కానీ వీడు మాత్రం పిల్లాపాపలతో సుఖంగా ఉన్నాడండి. శనిదేవుడు అనేవాడు ఒకడుంటే ఆయనకిడు బాబులంటాడు. ఏంటి మళ్ళీ వద్దానుగా? తప్పదు కదా అంకుల్. సెట్ చేసుకో, ఎన్నాళ్ళుంటావు ఇలా పెళ్లి పెట్టకలేకుండా. సర్లే, ఈసారైనా నీ కళ్ళ నెరవేరాలని కోరుకుంటున్నా. అయ్యో థ్యాంక్స్. నన్నైనా ఎన్నిసార్లు కోరుకోమంటావా? సరే థ్యాంక్స్ అంకుల్. ఆల్ ది బెస్ట్. ఓకే ఓకే అంకుల్, మొబైల్ మర్చిపోయాను. ఓకే ఓకే. ఏమైంది? ఇంకేమోవాలి, ఆ కిందింటి దరిద్రుడు ఎదురు వచ్చి వచ్చాడు. ఆయన ఎందుకు అలా తిడతావు? ఆయన ఏం చేశాడు? ఆడేం చేశాడా? డేంగ్ డాంగ్ డేంగ్ డాంగ్ డేంగ్ డాంగ్. 1 2 3 4 8 1 2 1 3 1 2 3 2 3. ఆజా గుడ్ మార్నింగ్. మార్నింగ్ అంకుల్. ఏంటి ఎక్సర్సైజ్? నైస్ చెస్ట్ అంకుల్. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. కంటిన్యూయింగ్. ఓకే ఆజా అంకుల్. ఏంటి వద్దానికి వెళ్తున్నారా?
అయ్యో బాబాయ్ కనిపెట్టేశారు. అబ్బా సిగ్గా అబ్బా 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 ఆల్ ది బెస్ట్ మ్యాన్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అంకుల్. ఇవాళ ఎక్సైజ్ చాలా అయిపోయింది. హలో 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 ఎక్స్క్యూజ్ మీ. ఏంటి మీ పేరు చెప్తారండి? కావ్య. కావ్య ఎంత షాఫింగ్గా ఉందో. మీకు పెళ్ళైందా? లేదు. ఇంతకెవరు నువ్వు? ఆ చెప్తారండి ప్రధానికి తొందర మీ అమ్మాయిలకి. ఇప్పుడు మీరున్నారు, మీ వెయిట్ ఒక 60 kgs ఉంటుందా? వాట్ పోనీ ఓ 55 kgs ఉన్నారనుకోండి. నేను ఒక 65 kgs ఉంటానండి. మీ హైట్ ఒక 5'1" 5'2" ఉండొచ్చా? ఓకే 5'5" అనుకుందాం. నేను ఒక 5'8" ఉంటానండి. మీకు పెళ్లి కాలేదు? నాకు అసలే కాలేదు. మన ఇద్దరికి ఇన్ని మ్యాచ్ అయినప్పుడు మన ఇద్దరం ఎందుకు మ్యాచ్ ఫిక్స్ చేసుకోకూడదని ఇలా ఆపానండి. ఇంతకీ నాకు ఈ హైట్ ఎవరి వల్ల వచ్చిందో తెలుసా? ఏముంది, మీ ఫాదర్ వల్ల మదర్ వల్ల వచ్చి ఉంటుంది. లేదు, నేను వేసుకున్న హై హీల్స్ లెదర్ చెప్పుల వల్ల వచ్చింది. లెదరా? ప్యూర్. జాగ్రత్త వాడుకోండి, అసలు రేట్లు పేలిపోతున్నా. సరే ఓకేనా? థాంక్స్ కావ్య. బయలుదేరే ముందు అంకుల్ గారు ఎదురొచ్చాడు దరిద్రుడు. ఉన్నాడా లేడుగా? అమ్మయ్యా ఉన్నాడా? ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఏంటి మళ్ళీ యుద్ధానికి బయలుదేరావా? అవును. ఏంటి మళ్ళీ ఎక్సైజా? మెయింటైన్ చేయాలి కదా. నువ్వు ఓన్లీ మెయింటెనెన్స్. సరే ఈసారి నీ కళ్యాణ రోజు కోరుకుంటున్నాను. అయినా నువ్వు మాత్రం ఏం చేస్తావులే. అబ్బా సరే ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే ఓకే బాయ్. డియం అనవసరంగా అంకుల్ గారిని తిట్టుకున్నాం. ఆడు మంచోడే. లేరా రానా? నువ్వేంటి ఇక్కడ? ఏరా నీకు అసలు వావి వర్సలు లేవా? లేవు. ఒక అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయా? కాబోయే కప్పులే ఇక్కడ. మొన్న అక్క, ఈరోజు చెల్లి. చెల్లా అంటేంటి? మీద్దరు సిస్టర్సా? ఎల్లుండి ఇంకెవర్రా? ఇంకెవరో ఆ పిల్ల. అంటేంటి ఇప్పుడు రోడ్ మీద ప్రతి అమ్మాయిని పట్టుకుని హలో ఎక్స్క్యూజ్ మీ మీరు కావగర సిస్టరా, హలో ఎక్స్క్యూజ్ మీ మీరు కావగర సిస్టరా అని అడుగుతూ కూర్చుంటానా? అయినా నాకు తెలియక అడుగుతానే. మీ అమ్మాయిలు మాత్రం ఒక బీటెక్ సంబంధాన్ని రిజెక్ట్ చేసి ఇంకో ఎంబీఏ సంబంధాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా రిజెక్ట్ అయిన బీటెక్ పాప మాత్రం ఇంకెవరిని సెలెక్ట్ చేసుకోకూడదు. అలా చేసుకుంటాడు మహాపాపి అని తీసుకెళ్లి జైలు పెట్టినా పాపం లేదు. ఏం పెట్టారే సమాన హక్కులు సమాన హక్కులు అని కూడా ఎప్పుడూ విమానం ఎక్కి చెక్కేశారు. ఇంకేం సినిమా చూస్తున్నారు? రావే పద్ధతిగా చీరగట్టుకోవడం రాదు కానీ చీకొడ్డం అలవాటైపోయింది ఈ కాలం అమ్మాయిలకి. అయినా వీళ్ళని కాదు అనాల్సింది, ఆ అన్నాలి. రై నువ్వు శనికి డాడీ కాదురా, నువ్వే శనివి, శని కొట్టు పెదవా. చిచ్చి చెప్పుకుంటే సిగ్గుచెట్టు. ఏరా ఎవరన్నా కొట్టారా? అదొక్కడే తక్కువైంది నాకు డౌటే. ఏంటే? అలా అని కాదు, ఎందుకో ఇవాళ నీ కళ నెరవేరుతుందని అనిపిస్తుంది. అదే కానీ జరుగుతాయి, ఆ కిందింటిని గుండి కొట్టేశానే బాబు. ఆడిగుండేమో గాని ఈడు పెళ్ళి అయ్యేలోపు నాకు గుండె అయిపోయేలా ఉంది. ఆదిత్య పెద్ద పార్క్ ఎవరినో ఒకరిని చూసి సెట్ చేసేసుకో. బాలేదు
మంచోళం చూసుకోరా. ఈ అమ్మాయి ఎవరో బానే ఉందే, కానీ ఎక్కడో తేడా కొడుతుంది. ఆహా వచ్చావా, ఎవ్వడి ముఖం చూసావరా నువ్వు అంకుల్ గాడిది. ఇలాగే జరుగుద్ది, మనకమ్మాయిలు సెట్ అవ్వర్రా. నువ్వు అమ్మాయిలు చూడట్లేదు అంతే, ఫిక్స్. వచ్చాడా? ఛే, అంకుల్ గడి ముఖం మీద కాకిరెట్టయ్యా. అటు వెళ్ళి కూర్చుందాం పద. ఇప్పుడు చెప్పు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఉండు చెప్తా బా. ఎంత అందంగా ఉందో చూచి. ఆయన ఒకరు తొచ్చిన అమ్మాయిని మనం అలా చూడకూడదు. ఏ బాబీ, ఇది మెసేజ్ చేసింది ఏంటి? మధు ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందంట, నేను వెళ్ళాలి. అదేంటి ఇంత సడన్గా? యాక్సిడెంట్లు చెప్పరా బంగారం, అవుతాయి. సరే, ఎప్పుడొస్తావు? హాఫ్ అన్ అవర్ పడుతుందేమో. హాఫ్ అన్ అవరా? మరి చచ్చిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? యాక్సిడెంట్ అక్కడ. సరే త్వరగా వెళ్ళొచ్చే. సరే. అరే అట్లా కాదురా, నా పైసలు నాకు ఇస్తావా అయ్యవా? నాకిచ్చేదే ఉందిరా, 4 రోజులు ఆగరా, నలపకుండానే ఇస్తాను. ఏం రో, నా పైసలు నాకు ఇస్తావా? నీ డబ్బులు నువ్వు తింటావా? కొట్రా కొట్టు, కొడితే రక్తం వస్తుంది కానీ నీ డబ్బులు నీకు వస్తాయారా? అట్లా కాదురా, మా అయ్య పోయిండు, పైసలకి మస్తు టైట్ అవుతాందిరా. నాన్నగారు పోయారా? నీ ఇంట్లో పీనుగల్ల నీ నోట్లో మనగొట్ట, పోవడంటే పైకి పోడు కాదురా, ఊరికి పోయిండ్రా. సరిగ్గా చెప్పాలిరా పిప్పెదవ. ఇతనేంటి ఇక్కడ? చూపులు కలసిన శుభవేళ, ఎందుకు నీకి కలవరము, ఎందుకు నీకి కలవరము? ఈ అమ్మాయి నన్ను చూసి సిగ్గుపడుతుంది, వెళ్ళకపోతే అనుకుంటుందేమో. అయినా ఆరేలో బని చేయలేదా, ఆరే టూలో మళ్ళీ బని చేయలేదా? బన్నీ 2 టైమ్స్ చేయగలింది, నేను వంటం చేయలేనా? రే భయపడకు, పద. ఈ ఏదోలకు కూడా ఈ అమ్మాయి కావాల్సి వచ్చిందా? సరే. అయ్య బాబోయ్, మళ్ళీ ఈడొచ్చాడంట్రా. అరే నీకెన్ని డబ్బులు ఇవ్వాలో చెప్పరా, ఇచ్చేస్తాను. పైసలదేముందిరా, ఇవ్వాలి కాకుంటే రేపిస్తావు. అరే నాకు టైం అయింది, నేను ఇప్పుడు వస్తారా? నాకు టైం అవుతుందిరా బాయ్. ఎరులు మధు. అదేంటి మళ్ళీ వచ్చావు? డబ్బులు కావాలి, బండ్లో పెట్రోల్ అయిపోయింది. ఇప్పుడేగా కొట్టించింది? ఫ్రెండ్ బండ్లో అయిపోయింది. త్వరగా వచ్చేయి. వీడి వెళ్ళిపోయాడా? ఆదిత్య ఇంతకంటే మంచి టైం దొరకదు, ఆల్ ది బెస్ట్. అయ్యప్పా పోయి, ఈ అమ్మాయిని పడేసే ముందు ఈ గదవల్ని పడేయాలి. వస్తున్నాను రా రేయ్. ఎరా మీ ముఖాలు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారంట్రా? మా ఇంట్లో అద్దం లేదు. ఆహా, వారు అందం మీద నమ్మకం లేని వాళ్ళు మాత్రమే అద్దంలో చూసుకుంటారని చిన్నప్పుడు నాన్నగారు చెప్పారండి. మరి మీ నాన్నగారికి ఎవడు చెప్పాడండి? వాళ్ళ నాన్నగారు చెప్పాడండి. టోటల్ ఫ్యామిలీ తేడా అన్నమాట. నువ్వేం చేస్తుంటారా? అప్పిస్తుంటా. అబ్బా, మరి నువ్వు? అప్పు తీసుకుంటుంటానండి. ఈ రెండు కాకుండా ఇంకేం చేస్తుంటారా?
అంటే ఇప్పుడెవరైనా పోర్లని చూపిస్తే ప్రేమించడానికి ప్రయత్నిస్తామన్నట్టు. బాబోయ్ అవును మరి అందగాలి కదా. అలాగనకండి, మా ఊరు నాటకోత్సవాల్లో కృష్ణుడి గట్ట పేసినప్పుడు సెకండ్ ప్రైజ్ నాకే వచ్చింది. బాబోయ్ బుచ్చుకన్నా నీకు ఫస్ట్ వచ్చిందా? నాకు ఫిట్స్ వచ్చింది. ఇవన్నీ మనకెందుకు గాని? ఇప్పుడేంట్రా ఆమెను ప్రయత్నిస్తున్నారా? మీరు జస్ట్ ప్రయత్నిస్తున్నారు, నేను ఆల్రెడీ మనసిచ్చొచ్చా. ఆ సౌండ్లు ఏంట్రా? బుజ్జికన్నా మీకు అర్థమేట నేను చెప్తా కదా, పద ఏనా అద్దాలు పెట్టుకున్నావా? రన్నన్నా కూర్చోండి కూర్చోండి. ఓకేనా? ఇప్పుడు మనం ముగ్గురం ఉన్నాను రా, ముగ్గురం వెళ్ళి అమ్మాయికి ప్రపోజ్ చేసామనుకోండి, ఏ ఒక్కరికో పడుతుంది, అప్పుడు మిగతా ఇద్దరు బాధపడాలి కదరా. అలా కాకుండా మనలో మనమే ఒక ఎలిజిబుల్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకుని పంపామనుకోండి, ఆ తంటాలు ఏదో ఆడే పడతారా, మిగతా ఇద్దరికి ఆ బాధ ఉండదు. నిజమే కదా అది కదా. అలా ఒక ఎలిజిబుల్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసి పంపాలంటే మనం ఒక ఆట ఆడాలి. ఏం ఆట ఆడాలి? నా ఒక్కసారి నీకుడు పెట్టాలా? రే నేను ఆల్రెడీ వాడేశాను రా, మీరు వాడకండ్రా. హైడ్ అండ్ సీక్ 15 rupees. రే నువ్వు కొంటే కొట్లో దొరికేదాని గురించో, తింటే పొట్లో పోయేదాని గురించో మాట్లాడలేదురా. ఆటరా అది, ఆటరా అది, దాగుడు మూతలరా. అదే అదే. రే ఇప్పుడు నేను 50 లెక్క పెడతాను రా, మీ ఇద్దరు వెళ్ళి దక్కువాలి, నేను మీ వెనకాల వెతుక్కుంటూ వస్తాను. మీ ఇద్దరులో ఏ ఒక్కరు దొరికినా మీ ఇద్దరు అమ్మాయిని ప్రపోజ్ చేయడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కాదు. ఓకేనా? వెళ్ళండి. మళ్ళీ నువ్వు ఎప్పుడు దాక్కుంటావు? నేను దాక్కోవాలంటే మీరు ఇద్దరులో ఎవరైనా దొరకాలి కదరా. అరే నువ్వు అన్ని ఇలాగే ఆలోచిస్తావరా? చూడండి వెళ్ళమ్మా, మంచిగా దాక్కండి. లెక్క పెట్టు. లెక్క పెడుతున్నా వెళ్ళు. అమ్మయ్యా దరిద్రం వదిలింది. ఇప్పుడు అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి, పక్కన కూర్చోషా అని అడగాలి, తర్వాత పేరు అడగాలి, తర్వాత కుమ్మేయాలి. మధు ఇటే వస్తున్నాడు, కూల్ కూల్ కూర్చోండి. రై పేరు అడుగు, పేరు అడగరా రే. నా పేరు మధు, మరి నీ పేరు? ఆదిత్య. ఓ అడగాల్సిన రెండు ప్రశ్నలు తనే అడిగింది, ఇంకా నేనేం అడగాలి? మీరు రెగ్యులర్గా ఈ పార్క్ వస్తుంటారా? అవి లేదండి, ఖాళీగా ఉన్నప్పుడు వస్తుంటాను. మరి మీరు? నేను రోజు వస్తాను. అది ఇప్పటి నుంచి నేను కూడా వస్తాను. ఆదిత్య బాయ్ ఫ్రెండ్ అన్నాడా లేదు కనుక్కో. మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా? అబ్బే లేదండి. మరి మీకు? అదేంటి మళ్ళీ వచ్చేసాడు? ఏ రాకూడదా? అది కాదు. ఏమైనా ప్రాబ్లమా? అదేం లేదు కానీ పని అయిందా? అయింది అయింది అయింది. అక్కడ నిలవసరికి నా పని అయింది. ఎక్స్క్యూజ్ మీ, 2 minutes పక్కెళ్తారా? మీ ఇద్దరం ప్రైవేట్గా మాట్లాడుకోవాలి. ఆదిత్య గారు మీరే ఒక 2 minutes పక్కెళ్తే మేమిద్దరం మాట్లాడుకోవాలి. ఎవడాడు? ఆదిత్య అని. బాబు బాగా స్పీడ్గా ఉన్నాడుగా. యాక్చువల్లీ 2 months బ్యాక్ అతన్ని ఇదే పార్క్లో చూశాను, అప్పుడే ఇష్టపడ్డాను. అది నేను తీసుకురావడానికి కూడా మెయిన్ రీజన్ అతనే. అబ్బో ఎందుకురా ఏడుస్తూ? వాడు మనల్ని మోసం చేసిండనా? ఆ అమ్మాయికి వాడు నచ్చిండనా? రెండింటికి రా. మరి నువ్వు? మూడింటికి రా. మూడోది ఏంట్రా? నువ్వు నా అప్ప ఇంకా తీర్చలేదురా, హౌలే. వీడికి ఇది ఇంకా గుర్తుందా? ఏదైతే అదేంది, వెళ్ళి ప్రపోజ్ చేసేద్దాం. వెళ్ళు. సరే క్యారియన్. మధు తనెవరు? అన్నయ్య. అన్నయ్య ఐ లవ్ యూ ఆదిత్య. ఐ లవ్ యూ. ఇది మళ్ళీ ఒకసారి చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ టూ. ఐ లవ్ యూ టూ. చె
చెదినమ్మా ఇదంతా కళ. పొద్దుటి నుంచి కళ నెరవేరాలి కళ నెరవేరాలి అంటే ఏదో అనుకున్నాను. ఏడి కిందటి దరిద్రుడు ఆగరా. అయిపోయాడు ఏదో ఈరోజు. ఎరా ఉన్నావా? శత్రువుని ఇక్కడ పెట్టుకుని యుద్ధానికి ఇంకెక్కడ ఎందుకు వెళ్తాను? రాక వెస్టర్న్ కమ్మడి పైన ఈస్టర్న్ స్టైల్ లో కూర్చున్నవాడు ముఖంలో ముఖము నువ్వు మాట్లాడుతున్నావు కదా. కొడితే మొహం పగిలిపోద్ది నాది. అయినా నిన్నీకేం పాపం చేశాను రా? నీ పేర్లో ఉన్న బ్రహ్మచారాన్ని ఎందుకురా నా జీవితంలో కలపాలని చూస్తావు? నేనేం చేశాను? ఆల్ది బెస్ట్ గా చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నెక్స్ట్ టైం బెటర్ లకే. ఏంట్రా బెటర్ లక్ నెక్స్ట్ టైం? ఇదిరా జరిగింది. క్యాండిడేట్ బాగా టఫ్గా ఉన్నాడు, చెయ్యి చూడండి, ఏమి చెప్పలేం. ఒక్క నిమిషం ఆగరా. హలో, వాడికి ఏదో కావాలట, చూపెట్టగలడు. చెండే చెయ్యో చూపిమంటారా? చెయ్యే నాయన చెయ్యే. ఇప్పటిదాకా వాళ్ళు చూపించింది, నేను చూసింది బానే ఉంది. చూపించారా? చెయ్యే. అయ్య బాబాయ్ కనిపిస్తుందా? కథలకు కనిపిస్తుంది, బానే ఉంది. అవును, ఏంటిది ఏంటిది? ఆగు, ఇదేదో కనపడుతుంది. అదిగో అదిగది అదిగో అదిగో దొరికేసింది. దొరికిందా? ఈ రేఖ ఉంది చూసావు? అబ్బా చూడండి, అది పక్కన పెట్టిన ఆయన. ముందు ఈ రేఖ సంగతి చూద్దాం. ఆహా అద్భుతం, అద్దిరింది. అమోఘం. అబ్బాబ్బాబ్బా అబ్బా అబ్బా అద్దిరింది. అబ్బా ఆ కుంకుడికాయ మొహాన్ని ఏం చూస్తా, విడిచి ఉండి ఆయన. అది అబ్బా అబ్బా అద్భుతం, అద్దిరిపోయింది అనుకో. ఆగు, దీన్ని పిలిచండి, పిలిచండి, బాగా పిలిచండి. అబ్బబ్బా ఆహా అబ్బా, మా హర్జాత కూడా పోయారు అసలు. ఆహా, 1000 మందిలో ఒకడికి ఉంటుంది ఈ జాతకం. అద్దే ఏమండి, మరి ఇప్పుడు పెళ్ళవుతుందంటారా? బెటర్ లక్ నెక్స్ట్ అండి. నా దెబ్బకి వీళ్ళు అవుట్, వీడి దెబ్బకి నేను ఒకటే ఉన్నాను.